ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టీసీ సమ్మె ముగిసింది. అసలు ఇప్పుడు ఇన్ని రోజులు ఆర్టీసీ సమ్మె చేసి వాళ్ళు ఏం సాధించారు అన్న ప్రశ్న చాలా మందిని వాళ్ళ మైండ్లను తొలుస్తుంది. ఈ సమ్మె వల్ల అనవసరంగా చాలా మంది ఆత్మహత్య చేసుకొని మరణించారు, చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్లో సమ్మెలో పాల్గొన్న కార్మికుల్ని కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక శాఖ కోర్టులో తేల్చుకోవాలని, దీనిపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణ ముగిసింది. ఇక ఆర్టీసీ యాజమాన్యం ఒక ఆదర్శ యాజమానిగా కార్మికులను విధిలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ ఐకాసా ప్రకటించింది. అయితే ఇవాళ ఉదయం చాలా మంది కార్మికులు విధుల్లో చేరదామని గంపెడాశలతో డిపోలకు వెళ్లిన కార్మికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సమ్మె విషయంలో కార్మికులు పట్టు విడిచినా కేసీఆర్ విడవడం లేదు. దీంతో కార్మికులు మళ్లీ సమ్మెలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ 23న అన్ని డిపోల్లో సేవ్ ఆర్టీసీ ర్యాలీలు చేపట్టాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమ్మె విరమించిన కార్మికులు కేసీఆర్ ప్రభుత్వ తీరుతో ఆశలు కోల్పోవద్దని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన తర్వాతే సమ్మెపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇలా కేసీఆర్ పంతానికి ఆర్టీసీ కార్మికులు రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది వారి పరిస్థితి. అటు ఉన్నదీపాయే ముంచుకున్నదీపాయే అన్న చందంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి రోజు రోజుకి దీనంగా తయారవుతుంది. సమ్మెతో హక్కులు సాధించుకోలేకపోగా ఇప్పుడున్న జాబులు కూడా దక్కక కార్మికులు నరకయాతన పడుతున్నారు. సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన ర్యాలీలకు సిద్ధమయ్యారు కార్మికులు. దీంతోనైనా కేసీఆర్ మారతారని భావిస్తున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారన్నది చూడాలి. అయితే ఇప్పుడున్న ఆర్టీసీ కొనసాగాలంటే నెలకు ఆర్టీసీకి 640 కోట్లు అవసరమవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ అంత మొత్తం ఖర్చు పెట్టాలంటే జరగని పని. అయితే ఆర్టీసీ యథావిధంగా కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందే. అయితే ఆర్టీసీకి ఇప్పటికే 5,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు బకాయిలు దాదాపు 2,000 కోట్ల వరకు ఉన్నాయట. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకే ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించిన మొత్తం జీతం చెల్లించాలంటే ఆర్టీసీకి 240 కోట్లు కావాలట. సిసిఎస్ కు 500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. డీజిల్ బకాయిలు చెల్లించాలి. 2 ఏళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. కాలం చెల్లిన 2,600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉంటుంది. సిఎఫ్ బకాయిల కింద దాదాపు 70 కోట్ల వరకు చెల్లించాలట. ఆర్టీసీ ఇప్పుడున్నట్టు నడవాలంటే నెలకు 640 కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. ఈ భారమంతా ఎవరు భరించాల దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సిఎం నిర్ణయం పైనే ఆర్టీసీ భవితవ్యం ఆధారపడి ఉంది అనేది మాత్రం ఎవరు కాదనలేని సత్యం. మరి ఆర్టీసీ విషయంలో మొదటి నుంచి మొండిగానే వ్యవహరిస్తున్న కేసీఆర్ ఆర్టీసీని ఏం చేస్తాడో చూడాలి. అసలు ఆర్టీసీ మనుగడ ఉంటుందా, లేకపోతే పూర్తి ఆర్టీసీ ప్రైవేటైజేషన్ అవుతుందా? ఆర్టీసీ నమ్ముకున్న వేల కుటుంబాల పరిస్థితి ఏంటి? సమ్మె కారణంగా చాలా మంది రోడ్డున పడ్డారు. కొంతమంది అప్పుల బాధ తాళలేక తమ జీవితంపై నిరాశతో, తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న బాధతో ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. అయితే మరి వీటన్నిటిని చూసి కేసీఆర్ కరికరించి అయినా ఆర్టీసీకి ఏదో ఒక దారి చూపుతాడా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నకు బయట ఎవరి దగ్గర సమాధానం లేకపోయినా కానీ కేసీఆర్ మనసులోనైనా ఈ ప్రశ్నకు సమాధానం ఉందా, లేకపోతే ఆర్టీసీ పరిస్థితి ఇంకా రోజు రోజుకు దీనంగా తయారవుతుందా అన్నది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. మరి కేసీఆర్ ఆర్టీసీపై వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. కేసీఆర్ ఆర్టీసీ విషయంలో మరీ కర్కశంగా ఉన్నాడా, లేకపోతే కార్మికులే ఏరికోరి ఈ పరిస్థితిని తెచ్చుకున్నారా అన్న దానిపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మరవకండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.